హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రేషన్ కార్డు హోల్డర్స్ కు కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పుడిప్పుడే గుడ్ న్యూస్ వచ్చింది. అలాగే ఈ-శ్రమ్ కార్డు ఉందా? కార్మికులకు, రైతులకు, మహిళలకు, ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసే వారందరికీ ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం నుండి రెండు శుభవార్తలు వచ్చాయి. ఏంటి గుడ్ న్యూస్? ఇక ఈ కార్డు ద్వారా మీ ఖాతాలోకి 2,000 రూపాయలు వస్తాయి. ఏంటి కార్డ్, ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. మీకు ఈ-శ్రమ్ కార్డు ఉన్నా, రేషన్ కార్డు ఉన్నా, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, చాలా మంది వీడియో చూసి వెళ్లిపోతున్నారు, లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసంఘటిత రంగం ఉన్న కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్ కార్డును స్కీమ్ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్డు ద్వారా పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ-శ్రమ్ కార్డ్ స్కీమ్ కింద అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు నెలవారీ ఎలవెన్స్లను, 2 లక్షల ఉచిత ఇన్సూరెన్స్, ఇతర ఎన్నో రకాల ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేస్తుంది. ఇక ఈ-శ్రమ్ కార్డు దరఖాస్తు చేసుకునే సమయంలో కార్మికులు ఏమైనా తప్పులు చేసినా లేదా తప్పుడు సమాచారం ఇచ్చినా వారి రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. ఇక ఈ-శ్రమ్ కార్డుకు ఈ-కేవైసీ తప్పనిసరి. ఈ-శ్రమ్ కార్డు కోసం బ్యాంక్ అకౌంట్ ఉండడం తప్పనిసరి. దాంతో పాటు కేవైసీ కూడా ఉండాలి. మీ బ్యాంక్ అకౌంట్ కు కేవైసీ చేసి లేకపోతే ఈ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికంటే ముందు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇక దాదాపు 23 కోట్ల మంది ఈ-శ్రమ్ స్కీమ్ లో చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ-శ్రమ్ కార్డు కలిగిన వారికి 2,000 రూపాయలు అందిస్తుంది. దీంతో పాటు రేషన్ లో బియ్యం, చక్కెర, గోధుమలు, తృణధాన్యాలను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలోనే అఫీషియల్ ప్రకటన కూడా చేయనుంది. ఇక ఈ-శ్రమ్ స్కీమ్ లో ఉచితంగా చేరొచ్చు. బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్, ఆధార్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం నుండి ప్రజలకు వచ్చిన గుడ్ న్యూస్.